హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను మీ స్వరూప లక్ష్య. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారండి? మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట. మొదటిగా సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. ఏంది, ఇంకా స్వెటర్ ఇప్పలేదు అనుకుంటున్నారా? ఇంకా వర్షం పడ్డట్టు పడుతుందండి మంచు, అందుకని నేను స్వెటర్ ఇప్పలేదు అన్నమాట. నేను ఇప్పుడు ఆంటీ వాళ్ళకి ఒక ముగ్గు వేసాను, సంక్రాంతి ముగ్గు, అది మీకు చూపిస్తాను. ఇంకా సంక్రాంతి పండగ అంటే చాలా పనులు ఉన్నాయన్నమాట. ఏంటో తెలుసా, వాళ్ళ అంకుల వాళ్ళ ఇంట్లో అంకులకి పొంగలు పెట్టి ఇవ్వాలి, పులిహారం చేయాలి, గారెలు చేయాలి, పాయసం చేయాలి, సాంబార్ పెట్టాలి, చట్నీ చేయాలి, ఒకటి ఫ్రై చేయాలి. ఇవంతా ఇవాళ పండగ అండి. హడావిడి హడావిడిగా ఉంటానమాట. నేనేం చేసే వంటలన్నీ మీకు చూపిస్తానమాట. నేను చేయటం చూపించలేకపోయినా చేసిన తర్వాత అయినా చూపిస్తాను మీకు. ఓకేనా? మీరు అలా చూస్తూ ఉండండి. ఇప్పుడు ఆంటీ వాళ్ళ ఇంటి ముందు ముగ్గు చూపిస్తా. పులిహారం చేయడానికి బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టానండి. అన్నం ఆల్రెడీ ఉడుకు పట్టింది. గారెలు చేయడానికి ఇది నిమ్మపప్పు కూడా కడిగేస్తున్నాను. ఇది కూడా మిక్సీ చేసేస్తాను అన్నమాట. పొంగల్ అన్నానికి కందిపప్పు బియ్యం కడిగి పెట్టానండి. సాంబార్లోకి పప్పు నానబెట్టాను. ఇవి రెండు. వైట్ రైస్కి రైస్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టేసేసానండి. పొంగల్ అన్నము పొయ్యి మీద పెట్టానండి. సాంబార్కి పప్పు ఉడుకుతుంది. పులిహారానికి అన్నం ఉడికిపోయింది, పులిహారానికి రెడీ చేస్తా. పులిహారం అయితే ఇదిగో కలిపేసానండి. పులిహారం అయిపోయింది, కలిపేసేసాను అన్నమాట మొత్తం. పొంగల్ అన్నం కూడా రెడీ అయిపోయిందండి, ఉడికిపోయింది పొంగల్ అన్నం కూడా అయిపోయింది. గార్లకి రెడీ చేస్తున్నాను. కొత్తిమీర, పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డలు రెడీ చేశానండి. ఆల్రెడీ ఇక్కడ నూనె పెట్టాను. గార్లు కూడా వేస్తున్నాను. పులిహారం అయిపోయింది, పొంగల్ అయిపోయింది, గారెలు అయిపోయినాయి. సాంబార్కి రెడీ అవుతున్నాయండి. ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, దోసకాయ, బెండకాయ, వంకాయ, పచ్చిమిరకాయ అన్నీ కట్ చేసి దీంట్లో పెట్టుకున్నానండి. స్టవ్ ముట్టించి దీంట్లో గిన్నె పెట్టుకున్నాను. ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది. సాంబార్కి రెడీ చేసుకున్నాను.